జబర్దస్త్లోకి వచ్చాక చాలా మంది పేరు ఫేమ్ డబ్బు సంపాదించుకొని సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు కొంతమంది జబర్దస్త్ కన్నా బెటర్ లైఫ్ కోసం జబర్దస్త్ని వదిలేసిన వారు ఉన్నారు ఇక అనసూయ అయితే జబర్దస్త్తో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఇప్పుడు వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ని పక్కన పెట్టేసింది దానితో ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకర్గా వచ్చే రష్మిని జబర్దస్త్ ఎపిసోడ్ని కూడా హ్యాండిల్ చేసింది రష్మి తర్వాత ఆమె ప్లేస్లోకి సీరియల్ నటి సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ రష్మి అంత జోష్ లేకపోయినా అంత గ్లామరు లేకపోయినా సౌమ్యారావు యాంకర్గా ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చింది అయితే ఈ మధ్యన సౌమ్యారావు స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు సౌమ్యారావు ఏమైపోయింది అనుకున్నారు తాజాగా సౌమ్యారావు జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్పింది తనకు తెలుగు పెద్దగా రాదని అంతేకాకుండా డ్యాన్స్ స్టెప్స్ కూడా సరిగ్గా వెయ్యలేకపోవడంతో నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను సన్నగా ఉండడంతో డ్యాన్స్ చేయడం వలన మరింత సన్నగా మారిపోయాను జబర్దస్త్ మేనేజర్ పిలిచి డ్యాన్స్ చెయ్యకండి సన్నగా అయితే బాగోరు డ్యాన్స్ ఎలాగో మేనేజ్ చేయొచ్చు అన్నారు ఇక తెలుగు రాని కారణంగా కొన్ని స్కిట్స్ అర్థమవుక ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని తెలుగు రాకపోవడం డ్యాన్స్ రాని కారణంగానే తాను జబర్దస్త్ని వీడినట్లుగా సౌమ్యరావు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది